హలో అండి వెల్కమ్ టు శ్రావణ్ ఇన్ఫో తెలుగు అసలు జిఎస్టి ఎప్పుడు ఎక్కడ ఎలా స్టార్ట్ అయిందో చూసాం కదండి ప్రీవియస్ వీడియోలో ఒకవేళ మీరు గనక ఆ వీడియో మిస్ అయితే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను అది కూడా చూస్తే ఈ వీడియో ఇంకా బాగా అర్థం అవుతుందండి అసలు జిఎస్టి అంటే ఏంటి జిఎస్టి అనేది వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అండి ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట అంటే మీరు ఒక వంద రూపాయలు పెట్టి సోప్ కొంటే దాని మీద ఎంఆర్పి అని ఉంటుందండి అంటే మాక్సిమం రిటైల్ ప్రైస్ ఇంక్లూజ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని చెప్పి ఉంటుంది గమనించారా అంటే ఏంటి అంటే మీరు అరవై ఐదు రూపాయలు పెట్టి సోప్ కొంటే పది రూపాయలు వచ్చేసి గవర్నమెంట్ కి పే చేయాలండి జిఎస్టి కింద బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో యాభై ఐదు రూపాయలు సోప్ కంపెనీ వాడికి వెళ్తుంది అంటే ఇక్కడ మీరు గవర్నమెంట్ కి పే చేసేదంతా కూడా మీకు తెలియకుండానే పే చేస్తారు దాన్ని ఇన్డైరెక్ట్ ట్యాక్స్ అంటామండి ఇది సోప్స్ అనే కాదండి గ్రాసరీస్ కానివ్వండి ఎలక్ట్రానిక్స్ కానివ్వండి కార్స్ కానివ్వండి ఇలా వీటన్నిటి మీద కూడా మీరు యాక్సెస్ ఇండైరెక్ట్ గానే పే చేస్తారు అసలు జీఎస్టీ జిఎస్టి దేని మీద అప్లై అవుతుంది అంటే సప్లై చేస్తానండి మీరు ఏదైనా సప్లై చేస్తే గనక దాని మీద జిఎస్టి అప్లై అవుతుందండి దీన్ని నేను మీకు సింపుల్ గా అర్థం కావడం కోసం త్రీ కేసెస్ లో చెప్తాను కేస్ వన్ ఇది ఏంటండి అంటే మీరు ఏదైనా సరే మ్యానుఫాక్చర్ చేస్తే దాని మీద జిఎస్టి అప్లై అవుతుంది అంటే ఇందాక చెప్పుకున్నాం కదండి సోప్స్ గానీ గ్రాసరీస్ గానీ స్టీల్ గానీ ఎలక్ట్రానిక్స్ కానీ కార్స్ గానీ వీటన్నిటిని కూడా మ్యానుఫాక్చర్ చేస్తే గనక వాటి మీద మీరు జిఎస్టి అప్లై అవుతుంది అనమాట ఇదేంటి అంటే మీ దగ్గర మ్యానుఫాక్చర్ చేసేటువంటి ఐడియా లేదు లేదా అంత ఎక్విప్మెంట్ లేదు లేదు ఇన్వెస్ట్మెంట్ లేదు లేదంటే అలాంటి ఫామ్ లా మీకు తెలీదు అప్పుడు ఏం చేస్తామండి అలాంటి ప్రొడక్ట్స్ ని మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి కొని సేల్ చేస్తాం దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను పారాడైజ్ ఉందండి అన్ని మేజర్ సిటీస్ లోనే ఉంది ఆల్మోస్ట్ గా మీరు పారాడైజ్ బిర్యానీ అమ్ముదాం అనుకున్నారు అనుకోండి ఇప్పుడు మీకు ఏం చేస్తారండి పారాడైజ్ వాళ్ళు దగ్గర నుంచి మనం ఒక ఫ్రాంచైజీ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రాంచైజ్ తీసుకుంటే గనక వాళ్ళు మనకి ఫార్ములా ఇస్తారు కాబట్టి మనం బిర్యానీని మనం చేసి కాకుండా వాళ్ళు ఫార్ములా ఇస్తారు ఆ ఫార్ములా బట్టి మనం బిర్యానీని మనం అమ్ముకునే ఛాన్స్ ఉంటుంది అలాగే కార్స్ కూడా ఉన్నాయండి వాటికి కూడా ఇలాగే డీలర్షిప్స్ గట్రా తీసుకోవచ్చు డైరెక్ట్ గా మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకునే కెపాసిటీ ఉండదు కాబట్టి వీళ్ళని ఏమంటారు అంటే అండి వీళ్ళని ట్రేడర్స్ అంటారు అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మనం గూడ్స్ ని ఒకరి దగ్గర కొని కస్టమర్స్ అమ్మడం వాళ్ళకు కూడా జీఎస్టీ అప్లై అవుతుందండి ఫైనల్ గా కేస్ త్రీ ఇదేంటి అంటే మీరు గూడ్స్ మ్యానుఫాక్చర్ చేయట్లేదు అలా అని చెప్పి ఇంకొకరి దగ్గర నుంచి కొని అమ్మడం లేదు మరి నాకు జిఎస్టి అప్లై అవుతుందా అండి అంటే ఎస్ ఎప్పుడు అంటే మీరు ఎవరికైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు అంటే మీరు ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ అనుకోండి మీరు ట్యాక్స్ రిలేటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే లేదు మీరు ఒక కార్ రెంటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఓలా గానీ ఉబర్ గానీ వీళ్ళకి కూడా జిఎస్టి అప్లై అవుతుంది లేదంటే గనక మీరు బైక్ రెంటల్స్ గానీ కొరియర్ సర్వీసెస్ గానీ అర్బన్ క్లాప్ లాంటి వస్తున్నాయి కదండి సర్వీసెస్ అలాంటి సర్వీసెస్ ఏవి ప్రొవైడ్ చేసినా సరే ప్రొఫెషనల్ సర్వీసెస్ సిఏ సర్వీసెస్ సిఎంఎస్ సర్వీసెస్ సిఎస్ సర్వీసెస్ గానీ ఇలాంటి ఏవి ప్రొవైడ్ చేసినా సరే సర్వీసెస్ రెండర్ చేస్తే గనక వాటి మీద కూడా జిఎస్టి అప్లై అవుతుంది సో ఇందులో ఈ మూడు కండిషన్స్ అప్లై అవ్వాల్సిన అవసరం లేదండి ఏదైనా ఒక కండిషన్ అప్లై అయినా మీకు జిఎస్టి అప్లై అవుతుంది ఇప్పుడు మీరు చూసిన వీడియో నోట్స్ రూపంలో కావాలి అనుకుంటే గనక దాని లింక్ మేము డిస్క్రిప్షన్ లో ఇస్తున్నామండి ఒకసారి కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి థ్యాంక్ యూ